తన భార్యను అంటే తనకు 13 సంవత్సరాల వయసులో 9 సంవత్సరాల వయసున్నటువంటి సావిత్రిబాయి పూలేతో ఆ రోజు వివాహం జరిగితే తన భార్యను కేవలం పడక గదికి పరిమితం చేయకుండా ఆమెతో సంసారం చేసి పిల్లల్ని పుట్టించడానికి మాత్రమే ప్రయత్నం చేయకుండా తన సంతాన జీవితాన్ని సంసార జీవితాన్ని మొత్తంగా త్యాగం చేసి ఈ సమాజంలో ఉన్న పిల్లలందరికీ చదువు కావాలి సంస్కారం కావాలి వాళ్ళకి స్వీయ గౌరవం కావాలని చెప్పి తుది శ్వాస వరకు పోరాడినటువంటి గొప్ప సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలే ఆయన 1848 లో బ్రిటిష్ హంటర్ కమిషన్ ముందు ఈ కింది వర్గాలకి నాన్ బ్రాహ్మణులకి బ్రాహ్మణ ఇతరులకందరికీ కూడా విద్య కావాలని ఉద్యోగాలు కావాలని ఆ రోజు ఆయన పోరాటం చేస్తే ఆ పోరాట ఫలితంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రూపంలో భారతదేశంలో కింది వర్గాలకి రిజర్వేషన్లు అయితేనేమి రక్షణ చట్టాలు అయితేనేమి వచ్చినటువంటి విషయాన్ని మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి ఈరోజు ఏదైతే అంబేద్కర్ కలలు కన్నటువంటి భారత రాజ్యాంగ సూత్రాలు ఉన్నాయో మహాత్మా జ్యోతిరావు పూలే ఇచ్చినటువంటి స్ఫూర్తి ఉందో ఆ స్ఫూర్తికి విరుద్ధంగా రాజ్యాంగానికి విరుద్ధంగా ఈరోజు మన పూర్వీకులు మేధావులు చాలామంది చేసినటువంటి త్యాగాలకు విరుద్ధంగా ఈ దేశంలో దుర్మార్గమైనటువంటి పరిపాలన కొనసాగుతూ ఉంది ఈ దేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకి మళ్ళీ విద్యను దూరం చేసేటటువంటి ఉద్యోగాలు దూరం చేసేటటువంటి ఉపాధిని దూరం చేసేటటువంటి స్వీయ గౌరవాన్ని ఆత్మ గౌరవాన్ని దూరం చేసేటటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పరిపాలన ఈరోజు దేశంలో కొనసాగుతూ ఉంది ఈ దేశంలో కొనసాగుతున్నటువంటి మోడీ ప్రభుత్వం ఎంత దారుణంగా ఉందంటే ప్రపంచంలో ఇప్పటి వరకు ఏ దేశంలో లేనటువంటి దుర్మార్గమైన నరహంతక పరిపాలన ఈ దేశంలో కొనసాగుతూ ఉంది ఈరోజు పూలేని స్మరించుకోవడం అంటే అంబేద్కర్ని స్మరించుకోవడం అంటే తథాగతుడు గౌతమ బుద్ధుని స్మరించుకోవడం అంటే పెరియార్ని స్మరించుకోవడం అంటే ఈ స్ఫూర్తిని మనం పెంచుకొని ఈరోజు ఉన్నటువంటి ఈ దుర్మార్గమైన మతతత్వ కులతత్వ పెట్టుబడిదారి వర్గ ఈ పార్టీ అయినటువంటి మోడీ ప్రభుత్వాన్ని దానికి ఉన్నటువంటి మతతత్వ శాఖాన్ని మనం అన్నీ కూడా పూకటి వేళ్లతో ప్రకటించాలి అలా చేయడమే మనం ఇలాంటి మహానేతలకు ఇచ్చేటటువంటి నిజమైన నివాళి ఈరోజు మొట్టమొదటిసారిగా నేరుగిట వారపల్లి కూడలిలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతిని జరుపుకోవడం చాలా గర్వకారణము యువకులు ముందుకొచ్చి ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో మన ప్రతి వెనుకబడిన జాతుల వాళ్ళకు అందరినీ పైకి తెచ్చే విధంగా ఈ జయంతి ఉత్సవాలు చేసుకుంటూ యువకులంతా ఈ జయంతి సందర్భంగా కొన్ని సూత్రాలు ఆయన మనకు ఎన్నో వెనకబడిన జాతులు ముందరకు తీసుకొచ్చే విధంగా వాళ్ళు పాటుపడినారు అవన్నీ మనకు తెలిసినా కూడా తెలియనట్టుగా కొందరు వ్యవహరిస్తున్నారు ఇలాంటివి మనకు ముందు యువతకంతా తోడ్పాటు చేసి మన వాళ్ళంతా ముందుకు వస్తారని చెప్పని ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందుకు తీసుకెళ్లాలని మనము గుర్తు చేసుకుంటున్నాము ఈ అవకాశం ఇచ్చినందరికీ మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను ఈరోజు జ్యోతిరావు పూలే వర్ధంతి జయంతి సందర్భంగా ఇక్కడ బాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా బడుగు బలహీన వర్గాలకు నిరుపేదలకు చెందిన వంటి జ్యోతిరావు పూలే ఆదర్శంగా తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా నిరుపేదలు ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకా ముందుకు తీసుకొని పోవాలని మరి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను మహాత్మా జ్యోతిరావు పూలే 194వ జయంతిని పురస్కరించుకొని చౌడేశ్వర గుడి సర్కిల్లో కార్యక్రమాన్ని యువకులతో కలిసి
ఇక్కడ బీసీ మిత్రులతో కలిసి చేయడం చాలా గొప్ప విషయం. ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడైనా సరే ఇండోర్లో కాకుండా ఇటువంటి సర్కిల్స్లో మన వాళ్ళు ఉన్న చోట, మన వాళ్ళు అంటే భోజనం ఉన్న చోట చేయడం మరింత గర్వకారణం. కాబట్టి ఇటువంటి కార్యక్రమాల్లో యువత పెద్దలను మహాత్మా జ్యోతిరావు పూలే, అంబేద్కర్, కాంచీరాం ఇలాంటి మానవులను ఆదర్శాలను స్ఫూర్తిగా తీసుకొని ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా కోరుతూ, మరియు ఈ కార్యక్రమం నిర్వహించిన నిర్వాహకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుస్తూ విరమిస్తున్నాను. భారతదేశవ్యాప్తంగా 194వ జయంతి పూలే గారి జయంతి సందర్భంగా మరియు మదనపల్లి పట్టణ ప్రాంతంలో మరియు తిరుగుతువారిపల్లి యొక్క ప్రాంతాన్ని భారతీయ అంబేద్కర్ సేన గుర్తించి ఇక్కడ గణనీయంగా బీసీలు ఉన్నటువంటి ప్రాంతంలో మరియు ఎస్సీ ఎస్టీ మైనారిటీలు అందరూ కలిసి ఈ యొక్క పూలే జయంతిని నిర్వహించడం మొట్టమొదటిగా మేము భారతీయ అంబేద్కర్ సేన గారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాం. మరియు అదేవిధంగా ఈ దేశంలో ఆర్థిక అసమానతలు, కుల అసమానతలు పోగొట్టడానికి మరియు పూలే గారి యొక్క కృషి మరవలేనిదని చెప్పి కూడా మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. మరియు ఈరోజు వెనుకబడిన కులాలకు ఒక ఆదర్శప్రాయంగా నిలిచి రాజకీయాల్లో అయితేనేమి, ఆర్థికంగా అయితేనేమి ఎదగడానికి వారి యొక్క అడుగుజాడలు చాలా అవసరమని యువతందరూ కూడా మరియు రాబోయే కాలంలో మరియు ఈ యొక్క పూలే గారి యొక్క జయంతిని గణనీయంగా ఇదే మదనపల్లి ప్రాంతంలో ప్రతి 3 రోడ్లు 4 రోడ్లు కూడల్లో చేస్తూ చైతన్యపరుస్తూ మరియు వారి యొక్క జీవన విధానానికి ఈ సూత్రాలని తోడ్పడతాయని చెప్పి కూడా మేము మరియు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు.